మీ ఆరోగ్యం మీ చేతులు అనే కార్యక్రమానికి స్వాగతం. మనందరం సాధారణ సమస్యలు, వాటికి చిట్కాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనందరికీ ప్రతిరోజు ఏదో ఒక చిన్న చిన్న సమస్యలో మనకో మన కుటుంబీకులకి ఏవొకటి వస్తూ ఉంటాయి. అలాంటి చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటి పట్ల అవగాహన కలిగించుకుని మన ఇంట్లో ఉన్న వాటిని, ఆ సమస్యను సాధారణంగా మనమే తగ్గించుకుంటే బాగుంటుందని ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం 39వ సమస్య గురించి తెలుసుకుందాం. ముక్కు దిబ్బడ పోవాలంటే ఏమి చేయాలి? చాలామందికి పెద్దల్లో కానీ పిల్లల్లో కానీ వయసుతో నిమిత్తం లేకుండా ఈ సమస్య వస్తూ ఉంటుంది. మనందరికీ అర్థమైంది ఏంటంటే, ముక్కు దిబ్బడి వచ్చినప్పుడు కాస్త నాజల్ డ్రాప్ ముక్కులు వేసుకుంటే అది ఫ్రీ అవుతుందని, అంతవరకు తెలుసు. మరి ఒకసారి నాజల్ డ్రాప్ వేసుకుంటే టెంపరీగా అప్పటి వరకు రిలీఫ్ వస్తుంది. మళ్ళీ అలాంటి సమస్య రాకుండా వచ్చినప్పుడల్లా నాజల్ డ్రాప్ వేయాలా? అలాంటి సమస్య కొంతమందికి రోజు ఒక అరగంట గంట ముక్కు దిబ్బడి ఉంటూ ఉంటుంది ఉదయం పూట. కొంతమందికి సంవత్సరం పొడుగునా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమందికి సంవత్సరానికి ఒక 5-6 సార్లు అప్పుడప్పుడు రొంపలు పెట్టినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. మరి మందుల జోలికి వెళ్లకుండా ముక్కు దిబ్బడి ఇబ్బంది పెట్టే వారికి పరిష్కారం ఎలా చేస్తే బాగుంటుందో మనం ఆలోచిద్దాం. మామూలుగా మనకి ఇటు పీల్చిన గాలి ఇటుంచి ఈ గాలి గొట్టాల్లో కూడా ఊపిరితిత్తులకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఈ గాలి కొంచెం ఈ సైనస్ సందులు అంటుంటాం కదా, ఎముకల సందులను సైనస్ సందులు అంటారు, అందులో కూడా కొంత ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడైతే ఎంతో కొంత జిగురు ఎక్కువ ఉత్పత్తి అయినా, కాస్త రొంపలాంటిది తయారై నిలవన్నా, ఈ సందుల్లో ఉన్నది ఇటించన్నా బయటికి రావాలి. ఇటించి ఇట్లా వచ్చి గొట్టం గుండా నోట్లోకి వచ్చి నోటు ద్వారా అన్నా బయటికి రావాలి. ఒక్కొక్కసారి చూడండి, మనం ఎప్పుడన్నా చీమిడి పట్టి ఎంత చీదిన రాకపోతే అని నోట్లోకి అట్లా ఎగలాగి చీమిడిని ఇటించి వేసేస్తాం. అంటే కొన్ని ఇటు రానప్పుడు అటు గట్టిగా లాగబట్టి అటించి ఇట్లావటం చాలా తేలిక అన్నమాట. ఈ గాలి వెళ్ళే ప్రదేశాల్లో ఈ రొంప చిక్కగా ఉండి బంకలాంటిది గాలికి అడ్డుపడినప్పుడు మనకి ముక్కు బిగిసినట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఆ రొంపలాంటిది చిక్కటి జిగురు పదార్థం అలా అడ్డుపడినప్పుడు గాలి సరిగా వెళ్ళదు కాబట్టి ఆ ఆటంకాన్ని తొలగించటం కొరకు తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఎవరికన్నా ముక్కు ఎప్పుడన్నా గాలాడక కొంత రొంపతో ఉంటే ఆ ముక్కు దెబ్బడి ఉన్నప్పుడు తుమ్ములు సహజంగా 4-5 వరుసనే వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు ముక్కు దెబ్బడి కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకు? అడ్డుంది కాబట్టి అడ్డును తొలగిస్తే గాలి ప్రయాణం జరుగుతుంది. గాలి వెళ్ళకపోతే మరి ప్రాణాపాయం కదా. అందుకని దాన్ని తొలగించటం కోసం మన శరీరం చేపట్టే ఇమీడియట్ చర్య తుమ్ములు. తుమ్మేసరికి గట్టిగా అనట తుమ్ముతాం. ఆ ఫోర్స్కి మరి ఇక్కడ ఉన్నాయి కదులుతాయి. 4-5 సార్లు తుమ్మేసరికి ఆ జిగురు లాంటిది కూడా ఈ ముక్కు లోపలికి వచ్చి కొంచెం పల్చగా చేస్తుంది. ఆ చెక్కపడ్డ రొంపలు పల్చబడి ఆటోమేటిక్గా బయటపడిపోతాయి అన్నమాట. అందుకని ముక్కు దిబ్బడి ఉన్నప్పుడు న్యాచురల్గా శరీరం దాన్ని పల్చగా చేసుకోవడానికి తుమ్మిస్తుంది. ఒక్కోసారి తుమ్ము కూడా రాదు. ఆ జిగట లాంటి రొంప గాలికి అడ్డుగా ఉన్నప్పుడు మనకి ముక్కు దెబ్బడేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్య ఎప్పుడన్నా ఎవరికైనా ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి మన అలవాట్లు ఎలా ఉంటే బాగుంటుందో ఇప్పుడు చెప్పుకుంటాం. కొంతమందికి ఉదయం పూట ప్రాణాయామం చేద్దామనుకుంటే ముక్కు దిబ్బడ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఒకసారి 2 సార్లు ప్రాణాయామం చేసేసరికి అక్కడ దెబ్బడేసి ముక్కు యొక్క ప్రాణాయామం చేయకుండా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కొంతమందికి ముక్కులో కొంత చేస్తుంటే మంటగా అనిపిస్తూ ముక్కులో కొంత రొంప అడ్డుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సమస్య ఉన్నవారు కానీ, ముక్కు గాలాడక దెబ్బడేసి రొంపతో ఇబ్బంది పడేవారు కానీ ఇప్పుడు చెప్పబోయే నియమాలకు చేస్తే కాస్త మంచిది. ప్రతిరోజు ఈ ముక్కు దిబ్బడున్నవారు గోరువెచ్చని నీళ్లు త్రాగటానికి ప్రయత్నం చేస్తే మంచిది. సాధ్యమైనంత వరకు ఉదయం పూట తప్పనిసరిగా త్రాగాలి. పగటి పూట కుదిరితే గోరువెచ్చని నీళ్ళు అయితే మరి మంచిది. కాస్త చల్లటి నీళ్లకు ఈ శ్లేష్మాల రొంపలు ఇంకా బిగుస్తాయి కాబట్టి గోరువెచ్చని నీరు మంచిది అన్నమాట. అలా త్రాగే ప్రయత్నం ఒకటి చేయండి.
రెండవది మనం ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కానీ ఉదయం పూట రొంప ఎప్పుడు ఉదయం పూటే ముక్కు దెబ్బడి ఉంటుంది వాళ్ళకి, పగలు ఉండదు మళ్ళీ. అలాంటి వారైతే ఉదయం పూట నీళ్లు త్రాగి మోషన్ అయిన తర్వాత ఒక అరగంట 1/4 గంట సేపు జాగింగ్, బయటికి వెళ్ళి జాగింగ్ చేయకపోయినా ఇంట్లోనే అక్కడే కాస్త పరిగెత్తినట్టుగా పైకి కిందకి జాగింగ్ చేయటం, సైకిల్ తొక్కినట్లుగా అట్లా పరిగెత్తటం చేయాలి, లేకపోతే స్కిప్పింగ్ ఆడటం. ఏ వ్యాయామాలైతే ఎక్కువ ప్రాణవాయువుని తీసుకునేటట్టుగా శరీరాన్ని డిమాండ్ చేస్తాయో ఆ వ్యాయామాలు ముక్కు దెబ్బను తగ్గిస్తాయి. ఎందుకంటే ఎక్కువ గాలి ఫోర్స్గా వెళుతుంది, ఆ ఫోర్స్కి గాలి రాపిడికి రొంపలు డ్రై అయిపోయి ఈ ద్వారాల్లో అడ్డుగా ఉన్న రొంప ఆవిరైపోయి ముక్కు ఆ జామ్ని క్లియర్ చేసేస్తుంది. ట్రాఫిక్ జామ్ క్లియర్ అయితే దెబ్బడి పోతుంది అన్నమాట. అంచేత జాగింగ్ చేయొచ్చు ఇంట్లో, స్కిప్పింగ్ లాంటిది చేయొచ్చు, వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు మన స్కూల్లో డ్రిల్ చేయిస్తారు చూసారా, అలాంటివి కానీ, స్పీడ్గా సూర్య నమస్కారాలు కానీ, ఇలాంటివి ఏవైనా సరే మీరు ఒక 1/4 గంట 1/4 గంట కనీసం చేస్తే ముక్కు దెబ్బడ కొంత ఫ్రీ అయిపోతుంది. తప్పనిసరిగా అలాంటి ప్రాణాయామం ఆసనాలు చేసేటప్పుడు ముక్కు దెబ్బడొచ్చి ఉదయం పూట ముక్కు బ్లాక్ అయ్యి జామ్ అయ్యి ఇబ్బంది పడేవారు ఇవి తప్పనిసరిగా చేయండి. ఇది రెండవది. ఇది పిల్లలు ఇలాంటి అవసరం లేదనుకుంటే వాళ్ళు వదిలేయచ్చు. ఇక రెండవది ఇది. మూడవది, ముక్కు ఎప్పుడన్నా మనకి గాలాడక దెబ్బడేసినప్పుడు నాజల్ డ్రాప్ వేస్తే ఆ నాజల్ డ్రాప్ వల్ల అక్కడ జామ్ అయింది పల్చబడిపోయి క్లియర్ అయిపోయి గాలి వెళుతుంది మనకి. అప్పుడు నాజల్ డ్రాప్ న్యాచురల్గా ఉండాలంటే తేనె న్యాచురల్ నాజల్ డ్రాప్.